अध्यक्ष दादापु नालुगु गंटल नुंचि असेंब्लीलो सागे चर्च चूस्तू उंटे नाकु ओक अनुमानं वस्तुंदि अध्यक्ष तेलुगुदेशं पार्टी अधिकार पक्षं चंद्रबाबु नायुडु गारु मुख्यमंत्री कानी तेलुगुदेशं पार्टी मंत्रुल सभ्युल वादोपवादालु चूस्तू उंटे अधिकार पक्ष सभ्युलु ताम अधिकारंलो लेवनि चंद्रबाबु नायुडु गारु मुख्यमंत्रिगा लेरनि ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉండారని చెప్పని భావిస్తూ మాట్లాడినట్టుగా ఉంటూ ఉంది. అధ్యక్ష దయచేసి అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి విన్నపం అధ్యక్ష మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి విన్నపం ఎందుకని చెప్తున్నా అంటే అధ్యక్ష ముఖ్యమంత్రి గారు అపార అనుభవజ్ఞులు. 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో చాలా సీనియర్. నేను కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యుడిని ఒక కొత్త సాధారణ శాసనసభ్యుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను సవాల్ విసర్తం అనేది అదంత గౌరవం కాదు, దాన్ని ఎవరు అంగీకరించరు. అందుకే రెండు చేతులు జోడించి సవినయంగా ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే, ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర రాజకీయాల్లో మీరు ఎంతో సీనియర్, దేనికైనా మీరు సై అంటారు. మరి రాజధాని భూదందా మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వచ్చిన అవినీతి ఆరోపణల మీద విచారణకు మాత్రం నై. ఎందుకు ముఖ్యమంత్రి గారు దీని వెనుకున్న చిదంబర రహస్యం ఏమిటి? మీరు మాట్లాడితే సయ్యని మీరు ఈ యొక్క విచారణకి నై ఎందుకు అంటున్నారు? సాక్ష్యాధారాలు 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 అధ్యక్ష, డాక్యుమెంటరీ ఎవిడెన్స్. రష్యా అమెరికా చైనా దేశాల్లో ఉండే డాక్యుమెంట్లు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిజిస్టర్ కార్యాలయాల్లో రాజధాని భూముల దందాలో ఏదైతే రాజధాని ప్రాంతంలో భూములు సేకరించారో సేకరించబోతున్నారో ఆ ప్రాంతంలో కాదు, ఏదైతే అగ్రికల్చరల్ జోన్ వ్యవసాయం మాత్రమే చేయాలా అని ప్రకటించబోయే ప్రాంతంలో కాదు, ఈ రెండు కాకుండా ఎక్కడైతే తక్షణం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయబోయిందో ఆ జారీ చేసే కొద్ది రోజుల ముందే రాజధాని ప్రాంతంలో అనేక మంది ముఖ్యమంత్రి గారి అత్యంత సన్నిహితులు మంత్రుల కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేల బిడ్డలు భూములు కొని భూములు కొంటే తప్పే ఉందని మాట్లాడిన తర్వాత మేము చెప్పేది నిజమా? అయిపోయింది కదా, అయిపోయింది కదా, అధ్యక్ష ముఖ్యమంత్రి గారిని నేను రెండు చేతులు జోడించి సవినయంగా అర్థించేది ఒకటే, ముఖ్యమంత్రి గారు మేము కొన్ని ఆధారాలతో కూడిన రిజిస్టర్డ్ డాక్యుమెంటరీ ఆరోపణలు చేస్తున్నాం, మీరు కాదు అంటున్నారు. ఈ రాష్ట్ర ప్రజలకి ఒక స్పష్టత రావాలంటే ఈ యొక్క ఆరోపణల మీద దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అపార సీనియర్ అనుభవజ్ఞుడిగా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ మీరు ఎందుకు ఎరకాడుతున్నారు? మీరు కడిగిన ముచ్చారైతే మీరు నిర్దోషులైతే విచారణకి మీరు ఎందుకు ఎరకాడుతున్నారు? దయచేసి ముఖ్యమంత్రి గారు రెండు Yes.